वेलकम बैक टू माय चैनल। ఈ రోజు నేను మటన్ దాల్చ చేయబోతున్నాను। మటన్ దాల్చ కావాల్సిన ఐటమ్స్ కందిపప్పు తీసుకున్నాను, ఆనియన్స్, టమాటా, ఆయిల్, మటన్ తీసుకున్నాను 1/2 కేజీ, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ఉప్పు, ధనియాల పొడి, మసాలాలు, చింతపండు। ఇప్పుడు పప్పు कुकर वेसुकोनी वाश चेसुकोवाली। कोन्नी वाटर वेसुकोवाली पप्पु उडकबेट्टुकोवडानिकी। कोंचेम पसुपु वेसुकुंटुन्नानु। కొంచెం ఆయిల్ వేసుకొని ఉడకబెట్టుకుంటే చాలా బాగా వస్తుంది, జల్దీ ఉడుకుతది పప్పు। పప్పు తీసుకున్నాను, ఇప్పుడు స్టవ్ అంటించుకొని ఇంకొక కుక్కర్ పెట్టుకొని ఆయిల్ వేసుకుంటున్నాను। టూ టీ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి। ఆనియన్స్ వేసుకుంటున్నాను, ఆయిల్ వేడైంది, 1 కప్ ఆనియన్స్, इप्पुडु मसाला वेसुकुंटुन्नानु। ఒక ఇలైచి వేసుకోవాలి, 2 లవంగ, కొంచెం ఇది చెక్క వేసుకుంటున్నా, బిర్యానీ ఆకు, కొంచెం సాజీర వేసుకుంటున్నా। वन स्पून पसुपु अल्लम वेल्लुल्लि पेस्ट 1 स्पून वेसुकुंटुन्नानु। ఇప్పుడు మటన్ వేసుకోవాలి, మంచిగా మటన్ బాగా వాష్ చేసుకోవాలి। టమాటా వేసుకుంటున్నాను, వన్ కప్ టమాటా వేసుకొని ఒక స్పూన్ మిర్చి పౌడర్ వేసుకుంటున్నాను, కారం పొడి, టూ స్పూన్స్ సాల్ట్ వేసుకుంటున్నాను। ఇది ధనియాల పొడి 2 స్పూన్స్, ఇది మటన్ మసాలా 1 స్పూన్ అంత వేసుకుంటున్నాను। టేస్ట్ బాగుంటది ఎంటిఆర్। ఇలా కలుపుకోవాలి, మీరు ఒకసారి మటన్ వండేటప్పుడు మటన్ మసాలా తీసుకోండి, చాలా బాగుంటది మటన్ మసాలా వేసి। కొత్తిమీర వేసుకోవాలి, కుక్కర్ విసిల్ అవుతుంది, పప్పు ఉడికేస్తుంది, ఇందులో
కొత్తిమీర వేసుకున్నా వాటర్ వేసుకుంటున్నాను మటన్ ఉడకడానికి ఒక గ్లాస్ అంత వాటర్ వేసుకున్నాను ఇప్పుడు మూత పెట్టుకోవాలి 5-6 విజిల్స్ వచ్చే వరకు మూత పెట్టుకోవాలి చింతపండు రసం తీసుకున్నా నేను ఒక కప్పడంత ఉంది రసం పప్పులు 3 విజిల్స్ అయినాయి ఓపెన్ చేద్దాం డాక్టర్ ఇప్పుడు పాన్ పెట్టుకొని పాన్ పెట్టుకోవాలి వేసుకుందాం కొంచెం కరపాకు తీసుకుందాం టేస్ట్ కోసం पप्पु बागा मंचिगा इट्ला मेत्तगा चेसुकोवाली चिंतपंडु रसम इंदुलो वेसुकोवाली పప్పేసుకొని ఇది పక్కకు పెట్టి కొంచెం మసాలా ఇవ్వాలి ఇది విజిల్ తీసి సిక్స్ సెవెన్ విజిల్స్ అయ్యాయి ముక్క బాగా ఉడికింది మంచిగా కూర మొత్తం ఇందులోకి వేసుకోవాలి ఈ బోన్ పీసెస్ వేసుకుంటే చాలా టేస్ట్ వస్తుంది కలుపుకోవాలి మంచిగా ఒక 5-10 మినిట్స్ పెట్టుకోవాలి అంతే కొత్తిమీర వేసుకుంటున్నాము ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను స్టవ్ ఆఫ్ చేసుకొని
మటన్ దాల్చా రెడీ అయింది. ఇప్పుడు రైస్ లోకి సర్వ్ చేసుకుందాం. టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. రైస్ లో తినొచ్చు, రోటీలో తినొచ్చు. చాలా టేస్ట్ బాగుంది. నేను ఇప్పుడు టేస్ట్ చేశాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ ని.